అందరికీ నమస్కారం ఈరోజు మనం సువర్ణ హస్తం అనే కథ చెప్పుకుందాం పూర్వం దక్షిణ మధురలో ఒక పాండ్యరాజు రాజ్యం చేస్తూ ఉండేవాడు ఆయన ప్రజలను కన్నబిడ్డల్లాగా చూసుకునేవాడు ఎవరికి ఎలాంటి అన్యాయం జరగనిచ్చేవాడు కాదు ఆయన రాజ్యం రామరాజ్యంలా ఉండేది దేశంలో ఎవరికి ఎలాంటి కష్టం వచ్చినా ఆ సంగతి చారుల ద్వారా రాజుకు వెంటనే తెలుస్తూ ఉండేది ఆయన సాధ్యమైనంత వరకు వారి వారి కష్టాలను నివారణ చేస్తూ ఉండేవాడు ఇదేగాక ఆయన తరచూ మారువేషంలో తిరుగుతూ ప్రజల యోగక్షేమాలు స్వయంగా తెలుసుకుంటూ ఉండేవాడు అందుచేత ఆయన రాజ్యంలో ప్రజలు చాలా సంతోషంగా ఉండేవారు ఒక రాత్రి రాజు మారువేషంలో నగరమంతా తిరుగుతూ పది గంటల వేళ ఒక బ్రాహ్మణ వీధిలోకి వచ్చాడు ఒక ఇంటి దగ్గరికి వచ్చేసరికి ఆయనకు లోపల నుంచి ఒక స్త్రీ దుఃఖిస్తూ ఉండడము ఒక పురుషుడు ఆమెను సముదాయిస్తూ ఉండడము వినిపించింది రాజు ఆ ఇంటి ముందు నిలబడి లోపల జరిగే సంభాషణ ఆలకించాడు సంగతి ఏమంటే ఆ ఇంట్లో ఒక బ్రాహ్మణ దంపతులు ఉంటున్నారు వారికి పిల్లలు లేరు మర్నాడి భర్త ఏదో పని మీద కాశీకి ప్రయాణమై వెళ్తున్నాడు ఆయన తిరిగి వచ్చేదాకా ఆ ఇంట్లో బిక్కుబిక్కుమంటూ ఒంటరిగా ఉండాలే అని భార్య చింతిస్తున్నది ఆరు మాసాలు నుండి అమావాస్య రాగానే నేను తిరిగి వస్తాను ఈ ఆరు నెలలకి సరిపోయే సరుకులన్నీ ఇంట్లో చేర్చి ఉంచాను అందుచేత నువ్వు ఇంతగా విచారించవలసిన పనేమీ లేదు అంటున్నాడు భర్త సరుకులు తక్కువైపోతాయని నేనేమి బెంగపడడం లేదండి ఆడదాన్ని అందులోనూ ఉంటరి దాన్ని ఆరు మాసాల పాటు కొంపలో తోడు లేకుండా ఉండాలంటే ఎంత కష్టం చెప్పండి ఏ రాత్రి ఏ దొంగాడు లోపల జొరబడతాడో అని ప్రాణాలు పిచపిచలాడుతున్నాయి అంటున్నది భార్య ఓ సి పిచ్చిదాన పెట్టని కోటలాగా మన రాజుగారుండి ప్రజలను కంటికి రెప్పలాగా కాపాడుతుంటే దొంగల భయమా ఇంకా నయం మన దేశంలో ఎక్కడన్నా దొంగలు పడ్డట్టు ఎప్పుడైనా విన్నావా ఇంత రాజ్యాన్ని కాపాడే మహారాజు నిన్ను దొంగల భయం నుంచి కడలి కాపాడలేకపోతాడనా నీ భయం అటువంటి పిచ్చి భయాలు మానుకో అన్నాడు భర్త ఈ సంభాషణ విని రాజు ముందుకు సాగిపోయాడు మర్నాడు ఆ ఇంటి యజమాని కాశీకి బయలుదేరి వెళ్లిపోయాడు ఆ రాత్రి రాజు మారువేషంలో ఆ వీధికి వచ్చి ఆ ఇంటి ముందు తెల్లవార్లు కాపలా కాశాడు అది మొదలు ఆయన రోజు రాత్రి వేళ ఆ ఇంటికి కాపలా ఉంటూ వచ్చాడు రోజులు వారాలు నెలలు గడిచిపోయాయి ఆరు నెల పిల్లలు నిండి అమావాస్య వచ్చింది రాజు తన అలవాటు ప్రకారం ఆ ఇంటి ముందు కాపలా కాయడానికి మారువేషంలో వచ్చాడు ఆయన వాకిలి సమీపించే సరికల్లా లోపల నుంచి ఎవరిదో మగవాడి గొంతు వినిపించింది పరపురుషుడెవరో లోపల ప్రవేశించి ఉంటాడని అనుమానించి రాజు తలుపు తట్టాడు కాని ఆయన మరుక్షణమే తలుపు సందులో నుంచి చూసేసరికి ఇంటి యజమాని కాశీ నుంచి తిరిగి వచ్చి తన భార్యతో మాట్లాడుతూ ఉండడం రాజు కంటపడింది ఆయన కంగారు పడిపోయి తొందరపడి తలుపు తట్టడం చాలా పొరపాటైంది తాను కాశీకి వెళ్ళిన కాలంలో ఎవరో వచ్చి తన వాకిలి తలుపు తట్టుతూ ఉండి ఉంటారని ఆ బ్రాహ్మణుడు అనుమానపడగలడు తాను చేసిన ఈ పొరపాటు సరిదిద్దుకునే ఉద్దేశంతో రాజు గబగబ ఆ వీధిలోని మరికొన్ని వాకిల తలుపులు కూడా తట్టి చీకట్లో పడి వెళ్ళిపోయాడు తలుపు తట్టినది ఎవరా అని తెలుసుకోవడానికి ఇళ్లల్లో వారంతా బయటకు వచ్చారు అందరూ కూడా బలుక్కుని ఇది ఎవరో దొంగ చేసిన పని అయి ఉంటుందనుకున్నారు ఆ నగరంలో అటువంటి సంఘటన ఎన్నడూ జరిగి ఉండలేదు అందుచేత వారు రాజుగారికి ఈ విషయమై ఫిర్యాదు చేయాలని నిశ్చయించుకున్నారు మర్నాడు వారందరూ రాజ్యసభకు హాజరయ్యి మహారాజా ఇంతకాలంగా తమ అండన ఎలాంటి దొంగ భయం లేకుండా సుఖంగా జీవనం చేస్తున్నాం అయితే నిన్న రాత్రి మా వీధిలో ఒక సంఘటన జరిగింది అది మాకు ఆందోళన కలిగించేది మీకు అపకీర్తి తెచ్చేది ఎవరో దొంగ కిందటి రాత్రి మా వీధికి వచ్చి మా ఇళ్ళ తలుపులు తట్టి పారిపోయాడు వాడిని పట్టుకుని శిక్షించాలని మా ప్రార్థన అని విన్నవించుకున్నారు వెంటనే రాజు తన ప్రధానమంత్రి కేసి తిరిగి వీళ్ళు చెప్పే నేరం చేసిన వాడికి మనం విధించే దండన ఏమిటి అని అడిగాడు పౌరులను భయపెట్టిన ఆ దుర్మార్గుడి కుడిచేయి నరకడమే ఈ నేరానికి తగిన శిక్ష మహారాజా అని మంత్రి సమాధానం చెప్పాడు వెంటనే రాజు తన కత్తి తీసి తన ఎడమ చేత్తో కుడి చేతిని నరుక్కున్నాడు తరువాత జరిగిన సంగతి ఆవత్తు చెప్పేశాడు దుఃఖితులై రాజుగారి ధర్మబుద్ధిని కొనియాడారు తరువాత ఒక బంగారు చెయ్యి చేయించి రాజుగారి మోచేతికి అమర్చారు అందరూ కలిసి సుందరేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి ప్రార్థించగా స్వామి వారు అనుగ్రహించి రాజుగారి కుడి చెయ్యి మామూలు చెయ్యిలాగే ఉండేటట్టు కటాక్షించారు తలతలా మెరిసే ఆ బంగారు చెయ్యి కారణంగా ఆ రాజుకు సువర్ణహస్త పాండ్యుడు అనే పేరు వచ్చింది శుభం